నమస్తే, విటెలి న్యూస్ కు స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. సముద్రంలో నౌక ప్రమాదం, 15 మందికి గాయాలు, 7 పరిస్థితి విషమం. నగరంలో శ్రావణ మాస సంబరాలు, అష్టలక్ష్మి అవతారాల్లో సందడి చేసిన మహిళలు. ప్రస్తుత ప్రభుత్వం పాలనను అటకెక్కించింది, డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో వాస్పలి ఆరోపణ. కొనసాగుతున్న గ్రామ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమాలు, విధి నిర్వహణపై అవగాహన కల్పిస్తున్న అధికారులు. నగరంలో జెండా పండుగ సందడి, కొత్త కొత్త మోడల్లో దర్శనమిస్తున్న పతాకాలు. డీటెయిల్స్ చూస్తే, విశాఖ నగరం సమీప సముద్రంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా 7 పరిస్థితి విషమంగా ఉంది. సముద్ర తీరం నుంచి పోర్టులోకి వచ్చే మార్గంలో ఒక నౌక అగ్ని ప్రమాదానికి గురైంది. జాగ్వర్ అనే టగ్ లో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే నల్లని పొగలు ఆకాశానికి ఎగసిపడుతూ తీరాన ఉన్న వారికి సైతం ఆందోళన కలిగించాయి. టగ్ లో పెద్ద ఎత్తున ఎగసిపడిన పొగ మంటలకు కొందరు సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన హెలికాప్టర్ల సహాయంతో రక్షించి నావీ హాస్పిటల్ INHS కళ్యాణికి తరలించారు. HBC పనుల కోసం ఈ టగ్ ను అద్దెకు తీసుకుందని సమాచారం. మంటలను అదుపు చేసేందుకు సముద్రంలోకి ఫైర్ ఇంజన్ బోట్లను పంపారు. ఇంజన్ లో సమస్య వల్ల మంటలు రేగి డీజిల్ ట్యాంకుకు వ్యాపించాయని భావిస్తున్నారు. భారీ నౌకలను పోర్టు బెర్తుల మీదకి చేర్చడానికి, తిరిగి సముద్రంలోకి తీసుకువెళ్లడానికి ఈ టగ్లను వాడతారు. Our ROS watch keeper noticed smoke emanating from one of the vessels operating close to Visakhapatnam harbor. It was ascertained that this vessel was OSV Ocean Jaguar. There was a blast on board the ship due to some technical problem, because of which there was a fire on board and the smoke was emanating. Thereafter, our Coast Guard ship ICGS Rani Roshmani was diverted quickly to provide assistance to the vessel in distress. Our Coast Guard ship immediately picked up 6 survivors from water and coordinated rescue of another 22 crew member with the help of other 2 boats which are operating in that area. Thereafter, we have sailed out Coast Guard 432 and Coast Guard ship Samudra Pehradar to provide assistance in firefighting. నగరంలోని ఓ హోటల్లో జరిగిన శ్రావణ మాసం సంబరాలు అంబరానంటాయి. ఫెమినా కిట్టి సంఘం మహిళలు అష్టలక్ష్మి అవతారాల్లో అలంకరించుకుని సందడి చేశారు. రాక్డేల్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. శ్రావణ మాసం సంబరాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అష్టలక్ష్మి అవతారాల్లో ముస్తాబైన మహిళలు సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. Thank you.
మనకి ఉండి 12 నెలల ఉంది కదా, అందులో శ్రావణ మాసం లేడీస్కి అంటే ఆడవాళ్ళకి అని ప్రియమైన మాసం అండి. ఇందులో మీ కిట్టి చేస్తుంటాం కదా, ప్రతి నెల కిట్టి అవుతుంది, కానీ ఒక్కొక్కసారి మదర్స్ డే ఫాదర్స్ డే అని వస్తుంది. అందులో ఈ థీమ్ ఈసారి శ్రావణ మాసం థీమ్ అండి, అంటే అమ్మవారికి పూజ చేసేసి ఇది అంటే పూజ చేసి భర్త పిల్లలు అందరూ బాగుండాలని, ఆదిలక్ష్మి అష్టలక్ష్మి అని ఇది ఇదే తయారయ్యి మేము పాటకి డ్యాన్స్ చేసామన్నమాట. మా ఫెమినా కిట్టి స్టార్ట్ అయ్యి 7th మంత్ ఈరోజు. స్పెషల్గా శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాస సంబరాలు అనే కాన్సెప్ట్తో ఇవాళ ఈవినింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. అష్టలక్ష్ములా తయారై వచ్చారు యనమండుగురు మా ఫ్రెండ్స్, వాళ్ళు ఒక ఆదిలక్ష్మి పాట చేసి డిఫరెంట్ గేమ్స్ ఫన్ గేమ్స్ రంగోలీ ముగ్గులు పోటీ అన్నీ చేసి అందరికి ఎంటర్టైన్ చేస్తామండి. అది ఈరోజు కాన్సెప్ట్. మాది ఫెమినా కిట్టి ఫ్యామిలీ మెంబర్స్ అండి మేమందరం. ఇది శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి విశిష్టమైన మాసం అండి. పసుపు కుంకాలతో పిల్లా పాపలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని లేడీస్ అందరూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. మేము అందరం లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం ఇంటి దగ్గర చేసుకున్నామండి. ఇప్పుడు కిట్టి తరపున మా కిట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ లక్ష్మీదేవి పూజ చేస్తున్నామండి. అష్టలక్ష్ముల కింద మేము తయారయ్యి ఒక సాంగ్ చేశాము. ఆ అష్టలక్ష్ముల ఆశీర్వాదం అందరికీ మా ఫెమినా కిట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉండాలని. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ ఈద్ ముబారక్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై స్పందించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే తెలిపారు. అందుకే ప్రతివారం డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. జీవీఎంసీ పాలన పట్టు తప్పుతోందంటూ నగరంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందంటూ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై స్పందించే అధికారులు లేరని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులు స్పందించినట్లు ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులు పనిచేయడం మానేశారని ఇంజనీరింగ్ విభాగం పడకేసిందని ఎమ్మెల్యే అన్నారు. పరిస్థితులు దిగజారిపోతున్నాయని, ఇళ్లు కోసం డబ్బులు కట్టిన వారు బాధపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పేదల ఉసిరు పోసుకుంటోందని మండిపడ్డారు. గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అన్న క్యాంటీన్లను నిలిపివేశారని ఆరోపించారు. గ్రామ వాలంటీర్ ఎంపిక ప్రక్రియను తప్పుపట్టారు. ఎమ్మెల్యే సందర్భంగా ఈరోజు 31 కాల్స్ రావడం జరిగాయి. సెలవు దినం ఈరోజు అతి పవిత్రమైన బక్రీద్, ముస్లిం సోదరులందరికీ కూడా సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తూ శానిటేషన్ మీద చాలా కంప్లైంట్స్ ఈరోజు లాడ్జ్ అయ్యాయి. డైలీ ఎమ్మెల్యే ప్రోగ్రాంలోని పరిస్థితి చాలా అధ్వానంగా తయారవుతుంది. గవర్నెన్స్ పట్టు తప్పుతుంది జీఎంసీ మీద. మరి జీఎంసీ అధికారులు అలసట లేదండి, గవర్నమెంట్ అలసట అనేది ఒకసారి మనం కూడా చూడాలి. ప్రతి రోడ్డు కూడా ఇంతకుముందు ఎండ్ టు ఎండ్ ఏమో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు సీఎంగా ఎండ్ టు ఎండ్ ఆ నీట్నెస్ ఆ రోడ్డు మీద నడవాలని చెప్పేసి అనిపించేలాగా పనున్నా లేకపోయినా సరే ఆ రోడ్డు మీద వెళ్ళాలని చెప్పేసి అనిపించేలాగా సుందరమైన అనుభూతిని రప్పించారు చంద్రబాబు నాయుడు గారు అన్నమాట. ఎవ్రీ రోడ్ అన్నమాట. అలాగే అధికారులు కూడా పరుగులు తీసి పనులు చేసేవారు అన్నమాట. ఒక ఫోన్ కాల్కే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేవారు. ఒక వాట్సాప్ చేస్తే తెల్లవారు చేస్తే వితిన్ 1 అవర్లోనే అదేమో కంప్లైంట్ కంప్లీట్ చేసి అది మళ్ళీ అయిపోయిందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితులు మనం ఏమో చూసాం అన్నమాట. కానీ ఈరోజు వాట్సాప్ పెడితే వాట్సాప్కి ఏమో రెస్పాన్స్ లేదు. ఆ సమస్య మళ్ళీ వచ్చే వారం వరకు అది ఉండడం, అందుకే మేమే ఈ మా వర్క్అప్ స్టైల్ కూడా మారుస్తున్నాం. ఈరోజు వచ్చిన కాల్స్ ఇమీడియట్గా ఆ ప్లేస్లోకి వెళ్తాం, అధికారులు రప్పిస్తాము. అధికారులు ఏమో ఈరోజు ఏమి సెలవు దినం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైనా మేము ముందు వెళ్ళి ప్రజలకు భరోసా ఇస్తాము.
ఎటువంటి కాల్ అయినా సరే దయచేసి మాకు డైలీ ఎమ్మెల్యే చేయండి. అది వెంటనే విత్ ఇన్ అవర్స్ మీకు పరిష్కారం తీసేలాగా తయారు చేస్తామని. ఈరోజు కాంపాక్ట్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పెట్టాం. కంప్రెస్డ్ సింగపూర్ తరహాలోనేమో సుమారు 13 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏదైతే ట్రాన్సిట్ స్టేషన్ ఉందో సివేజ్ ఫార్మ్ ఉందో చేశాం. దాని తర్వాత ఏమో అక్కడ ఉండే చెత్త చెదారాల కంపు గాలంతా కూడా తగ్గుముఖం పట్టిందని చెప్పేసి ప్రజలందరూ కూడా అలా అందుకున్నారు. కానీ ఈరోజు 23వ వార్డు నుంచి ఒక సోషల్ ఆర్గనైజింగ్ సంబంధించిన అతను ఏమో ఫోన్ చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఉదయం పూట ఏమో చాలా స్మెల్ వస్తుంది, కనుమా స్వామివారి గుడి దగ్గరికి కూడా వస్తుంది స్మెల్ అంతా కూడా, అక్కడ మేము నివాసిస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారన్నమాట. అందుకే ఈరోజు స్పెషల్గా అక్కడికి వెళ్తా ఉన్నాం ఆ స్టేషన్ దగ్గరికి. ఎందుకు ఈ రకమైన పరిస్థితులు వస్తున్నాయో అర్థం కాని ఇది ప్రతి ఒక్క ఎంప్లాయీలో కూడా అలసట వచ్చిందన్నమాట. ఎవరో చేస్తారని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నట్లాగా కనిపిస్తుందన్నమాట. ఆ పని మాది రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేలాగా కనిపించట్లేదు. ఇంతకుముందు ఏమో ఒక ఫోన్ చేస్తే ఒక రీతే ఎత్తివారు, ఇప్పుడు ఏమో వచ్చి ఫోన్లు చేస్తేనేమి రెస్పాన్సే రావట్లేదు అనమాట. సీఎంఓ వచ్చేమో డబ్బులు దండు కూడా అంతే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వార్డు వాలంటీర్ల ఎంపిక పూర్తయింది. ఈ సందర్భంగా వాలంటీర్లుగా బాధ్యతలు చేపట్టబోయే ముందు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జోన్ 3 కార్యాలయంలో 23, 27, 29 వార్డులకు ఎంపికైన వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు. సూపరింటెండెంట్ బాబురావు ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సెమీ బల్క్ అనే కాదు కానీ ఇరిగేషన్ కనెక్షన్ అన్నింటికి ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ లో కొత్తగా లైట్స్ వేశారు, మీటర్ పెట్టారు. స్టార్ట్ అయినప్పుడు మీటర్ లో మనం ఎన్ని లీటర్ నీరు రోజుకి ఇంకా ఉన్నట్టు ప్రతి ఒక్కరికి మీటర్ ఉంటుంది. లేనప్పుడు వెళ్ళి బల్క్ కనెక్షన్స్ హెచ్సిఎల్కి, హోటల్స్ కి, ఇవన్నీ కూడా హాస్పిటల్స్ కన్నా చాలా వాటర్ సప్లైకి పంప్ హౌస్ ఉన్నాయి. ఆ పంప్ హౌస్ మెయింటెనెన్స్ అంతా కూడా జీవీఎంసీ చూసుకుంటారు. జీవీఎంసీ పరిధిలో నెలకి ఒక లీటర్ కింద ప్రైస్ అని ఉంటుంది, అది కట్టేయాల్సింది. ఇప్పుడు మనం నీళ్ళు వాడుతున్నాం, నీరు వృధా చేసేస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ టైంలో సప్లై అయింది అనుకోండి, మీరు చెప్పాల్సిన మాట ఏంటి, నీరు వృధా చేయకూడదు అని. ఓకేనమ్మా, నీరు వృధా చేయకూడదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి మనకు తెలుసు, మంచినీటి పరిస్థితి. అయితే సెమీ బల్క్ అనేసి అంటారు. సెమీ బల్క్ లో ఇంటికి వెళ్తా లేదంటే అందరూ కలిపి ఒక అమౌంట్ కట్టాల్సి వస్తుంది. వాళ్ళకి 1 ఇంచ్ ఆ పైబడి 2 ఇంచెస్ పైప్ కూడా వేస్తారు, దానికి మీటర్ ఉండరు. ఇప్పుడు రెసిడెన్షియల్ పర్పస్ అయితే మీటర్లు లేకపోవచ్చు, కానీ అంటే పరిగణంగా మీటర్స్ కంపల్సరీ. భారతదేశ వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే పండుగ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ పండుగ. ఈ పండుగ జరుపుకునేందుకు నగరం ముస్తాబోతోంది. వివిధ మోడల్స్ లో జాతీయ పతాకాలు షాపుల్లో కొలువుదీరాయి. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుండి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న భారతదేశం 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకునేందుకు నగరంలోని పిల్లలు పెద్దలు సిద్దమవుతున్నారు. దీంతో జాతీయ పతాకాల షాపుల్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈరోజు ఏమొచ్చి మనకు తెలిసింది ఆగస్ట్ 15 ఏమొచ్చి మన దేశంలో ప్రతి ఒక్కరు జరుపుకోవాలి. దానికి కారణం ఏంటంటే ఆగస్ట్ 15, 1947 అందరూ మహనీయులు కష్టపడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని గత 200 సంవత్సరాలుగా పాలించి ఆ 200 సంవత్సరాల తర్వాత మన దేశానికి ఎందరో పౌరులు కష్టపడి తెచ్చిన స్వాతంత్రం జరుపుకునేది ఆగస్ట్ 15. మన దేశంలో ఏ మతాలు ఉంటే అన్ని మతాలు ప్రతి ఒక్క దేశస్తులు కలిసి జరుపుకోవాలి. అందరూ ఈరోజు ఈ పండుగ రోజు అందరూ సంతోషంగా జెండా నెగ్గరేసి మన దేశం మెచ్చేలా మన దేశ గర్వాన్ని చాటి చెప్పాలి. ఈ పండుగ నాడు మన మూడు రంగులు ఉండే మన జెండాని ఎగరేస్తాం. దీన్ని మన ప్రతి ఒక్క దేశస్తుడు ఎంతో గర్వంగా జరుపుకోవాలి.
మూన్ పవర్ ఈవెంట్ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ హోటల్లో క్వీన్ ఆఫ్ వైజాగ్ పేరుతో నిర్వహించిన ఆడిషన్లు ఆకట్టుకున్నాయి. పోటీలో పాల్గొనే మహిళలతో ఈవెంట్ గోడపత్రికను ఆవిష్కరణ చేయించారు. రెండు పర్యాయాలుగా ఆడిషన్స్ నిర్వహించి 22 మందిని ఫైనల్స్ పోటీలకు పంపిస్తామని నిర్వాహకులు తెలిపారు. తొలి విడతలో 100 మంది మహిళలు పాల్గొన్నారని, ఈ నెల 21వ తేదీన తిరిగి మరోసారి ఆడిషన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. క్వీన్ ఆఫ్ వైజాగ్ గా నిలిచిన వారికి బంగారు కిరీటం బహుకరిస్తామని, చివరి పోటీలకు ఎంపికైన 22 మందికి వివిధ రకాల బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. జరిగిన ఆడిషన్స్ కు న్యాయ నిర్ణేతలుగా మల్లిక మమత వ్యవహరించారు. అందమైన పామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ్మ ఈ బామ్మ వల్ల ముద్దస్తున్నదే. అయ్యో రామ్మ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ్మ ఈ బామ్మ వల్ల ముద్దస్తున్నదే. అయ్యో రామ్మ అందంతో నన్ను చంపేస్తున్నదే. Baby, just give me love. Ooh, baby, just take it now. Ooh, baby, just give me love. Hey, andamaina paamalu, are letha merupu theegalu. Hey, andamaina paamalu, letha merupu theegalu. కుంటే మాసిపోయే కన్నెల అందాలు. అరే సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మొహాలు. అయ్యో రామ్మ ఈ బామ్మ పల్లె ముద్దస్తున్నదే. అయ్యో రామ్మ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ్మ ఈ బామ్మ పల్లె ముద్దస్తున్నదే. అయ్యో రామ్మ అందంతో నన్ను చంపేస్తున్నదే. హే అందమైన బామ్మలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ్మ ఈ బామ్మ మళ్ళీ ముద్దస్తున్నదే. అయ్యో రామ్మ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ్మ ఈ బామ్మ మళ్ళీ ముద్దస్తున్నదే. అయ్యో రామ్మ అందంతో నన్ను చంపేస్తున్నదే. నేను సెకండ్ ఆడిషన్ కూడా మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఐ థింక్ 21st or 22nd సెకండ్ ఆడిషన్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఈరోజు కొంచెం అందరూ కూడా చాలా మంచి క్యూరియాసిటీతో వచ్చి చాలా ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో కొంతమందిని మేము ఫైనల్స్ సెలెక్ట్ చేస్తామండి. అనకాపల్లి పట్టణంలో మళ్ళ జగన్నాథం కళ్యాణ మండపంలో జరిగిన లాఫింగ్ క్లబ్ కార్యక్రమం ప్రజలందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ శ్రీ కోరుకొండ రంగారావు గారి సారథ్యంలో విశాఖపట్నం వారిచే వినోద లహరి నాన్ స్టాప్ జబర్దస్త్ కామెడీ షో సుమారు 2 గంటల పాటు ప్రజలందరినీ ఎంతో నవ్వించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ తాతారావు మాట్లాడుతూ, అనకాపల్లి పట్టణంలో ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని, ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ అనకాపల్లి లాఫింగ్ క్లబ్ కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం చాలా శుభ పరిణామమని తెలియజేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని, సోషల్ మీడియా ప్రభావం వల్ల అనేక నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని, కావున తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలని తెలియజేశారు. మరి ఈ సందర్భంగా లాఫింగ్ అనేది చాలా ఉత్తమమైన అవసరం మనిషికి. ఎందుకంటే నవ్వడము నవ్వించడము ఇంతవరకు మన సోదరులు చేశారు. దానివల్ల ప్రయోజనం ఏంటంటే మన పొత్తు కడుపు నుండి నవ్వటం వలన, అతిగా నవ్వటం వలన మనం అబ్డోమినల్ ఎక్సర్సైజ్ ఎంతైతే మనం వయసులో ఉండి యంగ్ స్టేజ్ నుండి చేస్తామో దానివల్ల ప్రయోజనం పొందుతామో, వయసు మళ్ళిన తర్వాత ఈ నవ్వటం వలన కూడా సేమ్ అదే ప్రయోజనం పొందుతాం. దాని గురించే ఈ లాఫింగ్ క్లబ్ తెరవడం జరిగింది. దాన్ని మనమందరినీ, నేను కూడా 54 సంవత్సరాల వయసు ఉన్నవాడిని, నా ఏజ్ గ్రూప్ నాకన్నా పెద్దవాళ్ళందరూ దీన్ని పాటించడం వలన ఆరోగ్యం ఉంటుంది. ఈ ఆరోగ్యం వలన ప్రయోజనం ఎంత ఉంటుందంటే, రిటైర్ అయిపోయిన తల్లిదండ్రులకి పిల్లలు, మరి రిటైర్ అయిన తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత వాళ్ళకుంటుంది. కానీ వాళ్ళు మనల్ని చూస్తూ
వాళ్ళ బాధ్యతలు నిర్వహించుకోవడానికి సమయం తక్కువైపోతుంది. అందుగురించి అంటే సమయం ఎలాగ తక్కువ అవుతుందంటే గుర్తుపెట్టుకోవాల్సింది, అనారోగ్యమైన తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇతర సహకారాలన్నీ అందించడం చేసుకుంటూ ఆ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు భార్యాభర్తల మధ్యన అన్యోన్యం కోల్పోతారు, వాళ్ళ పిల్లలను శుభ్రంగా చూసుకోలేరు, వాళ్ళు విధులకి సక్రంగా హాజరవ్వలేరు. అందుగురించి మనం చేయవలసిన పని ఏంటంటే ఇటువంటి క్లబ్ల ద్వారా కానీ, మార్నింగ్ వాకుల ద్వారా కానీ, ఇతర ఎక్సర్సైజుల ద్వారా కానీ ఆరోగ్యాన్ని పెంచుకొని మనం కష్టపడినన్నాళ్ళు సంపాదిస్తున్నాం. రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ సహకారాన్ని ఇవ్వాలి వాళ్ళకి. ఎంత ఆరోగ్యవంతమైన తల్లిదండ్రులు ఉంటే పిల్లలు అంత హ్యాపీగా మనం ఇచ్చిన సమయం ఇచ్చిన వాళ్ళు అవుతాం వాళ్ళకి. వాళ్ళ సమయాన్ని వాళ్ళ అవసరతలను పాడు చేయకుండా, అంటే మనకు ఎక్కువ సేవలు చేయడం వల్ల వాళ్ళ సమయం పాడవుతుంది. అందుగురించి అందరికీ ఆరోగ్యంగా ఉండాలనేది నా ఉద్దేశం, ఇంకంతకన్నేం కాదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్లోని నైపుణ్యతను వెలికి తీసేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిజం సంస్థ తెలియజేసింది. ఆగస్టు 14వ తేదీన పౌర గ్రంథాలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, ఆగస్టు 16వ తేదీన పౌర గ్రంథాలయంలో సాయంత్రం 6 గంటలకు నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శ్రీనివాస్ తెలియజేశారు. అక్కైపాలెం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమ పోస్టర్ని ఆవిష్కరించారు. ద్వారకా నగర్ లో పెడుతున్నాం అండి. ఆ రోజు కూడా మీరు వచ్చి కొంచెం ఎంకరేజ్ చేసి సపోర్ట్, 10 గంటలకి ఒక మంచి కార్యక్రమం. గవర్నమెంట్ స్కూల్ అనగానే మధ్యతరగతి పిల్లలు, పేద పిల్లలు ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్ స్తోమత తగ్గట్టుగా దీంట్లో ఉంటారు. ఈ రోజుల్లో అందరూ పెద్ద పెద్ద స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూల్ చదివించుకున్న రోజులు కూడా, ఈ రోజు కూడా గవర్నమెంట్ స్కూల్ రన్ అవుతున్నాయంటే ఆ స్కూల్లో ఉన్న వాళ్ళు చెప్పే ఈ టీచర్స్ ఇచ్చే ఒక స్ట్రెంత్ ఎంత గట్టిగా ఉంటుందన్నది కూడా వాళ్ళ పిల్లలు, అంటే టీచర్లు చెప్పిన దానికంటే పిల్లలు ఆనిముత్యాలు గట్టిగా ఉంటారు. వాళ్ళు ఎంకరేజ్ చేయడం చాలా తక్కువ అవుతుంది. ఈ పిల్లల్ని, ఈ మధ్యతరగతి పిల్లల్ని, ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ఈ ఎస్ఆర్ రైటింగ్ కానీ, ఈ కాంపిటీషన్ ఏటేటో పెట్టామండి కూడా, ఎల్కేషన్ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రతిభను బయటికి తీసుకురావడానికి ఈ ఏటీ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. వాళ్ళు చాలామంది తెలుసు మనకి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, పెద్ద పెద్ద ఆర్మీ ఆఫీసర్స్ కానీ, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో చాలామంది ఫారినర్ కూడా వెళ్ళి ఉంటారు. బిజినెస్ అధినేత కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే అత్యధిక ఎదుగుతారు. ఎందుకంటే వాళ్ళకి కష్టం తెలుస్తుంది, వాళ్ళకి చదువు ఒక విలువ తెలుస్తుంది, ప్రైవేట్ స్కూల్లో విలువ తెలియదు, బలవంతంగా రుద్దేస్తుంటారు. అలాంటి గవర్నమెంట్ పిల్లలు, ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఎంకరేజ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అది. పవన్ గారు కానీ, సార్ కానీ, మధు గారు అందరం కలిపి దీన్ని మీలాంటి వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి ఇంకా దీన్ని హైలైట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. నెక్స్ట్ మన ఆగస్టు 16ని ఈ ఏదైతే ప్రైజ్ కార్యక్రమం ఉందో, సిటీ పోలీస్ కమిషనర్ గారు, నెక్స్ట్ మున్సిపల్ జీవీఎంసీ కమిషనర్ గారు ఇద్దరిని కూడా చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. వాళ్ళ చేతుల మీద ఎవరైతే ఈ ప్రతిభ సాధించిన పిల్లలు ఉంటారో వాళ్ళకి ఈ గిఫ్ట్లు, కొద్దిగా పారిశ్రామికం ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళ ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. భవన నిర్మాణ కార్మిక సంఘం గాజువాక జోన్ నూతన కమిటీ ఎన్నిక సీఐటీఓ ఆధ్వర్యంలో జరిగింది. గాజువాక సీఐటీఓ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సీఐటీయూ డివిజనల్ కార్యదర్శి జి సుబ్బారావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నగర కార్యదర్శి బి వెంకట్రావు, సిపిఎం పార్టీ కార్యదర్శి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జోన్ కార్యదర్శి బి శ్రీనివాసరావు సంవత్సరకాలం కార్యక్రమాల రిపోర్టును ప్రవేశపెట్టారు. నూతన కమిటీ ఎన్నిక గౌరవ అధ్యక్షులుగా ఏ లోకేష్, అధ్యక్షులుగా టి శ్రీను, కార్యదర్శిగా బి శ్రీనివాసరావు, జోన్ కమిటీ సభ్యులుగా ఎం నాగేశ్వరరావు, ఆర్ నాగేశ్వరరావు, అప్పారావు, చిట్టిబాబు, బాలరాజు, వై చిన్నారావు 15 మందితో నూతన కమిటీ ఎన్నికైంది. ఈ మాసం అనేది మనం 3 సంవత్సరాలు ఒకసారి మళ్ళీ మనం కూర్చుని మాట్లాడుకుని, ఈ 3 సంవత్సరాల్లో మనం ఏవైతే ఉద్యమాలు చేసామో, ఏమి హక్కులు సాధించుకున్నాం, ఏమి ఇబ్బందులు పడ్డాం అనే దాన్ని మనం మళ్ళీ సమీక్షించుకుని, మరి మన భవిష్యత్తులో మన సంఘానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమం ఏమి చేయాలి అనేది కూడా భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించుకుని మనం వెళ్తాం. అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా డెలిగేట్స్, అంటే నాయకులు.
భవన నిర్మాణ కార్మికులు గాలిగాగులు ఈరోజు మనకు అటు ఇటు లెక్క తప్పిన దాదాపు 25,000 మంది ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల్లో 32 రకాల పనులు పైనే నిర్వహిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు అంటే కాపీ పని చేసేవాళ్ళు, మట్టి పని చేసేవాళ్ళు, రాడ్ బెండర్స్, గుడ్డు పని చేసేవాళ్ళు, సుమాలు వేసేవాళ్ళు ఎందరూ ఉంటేనే ఒక బిల్డింగ్ తయారు. వీళ్ళందరూ ఉంటేనే బిల్డింగ్ తయారు. కానీ వీళ్ళు వేలాది మంది గాలిగాలంలో ఉన్నారు, వేలాది మంది రాష్ట్రంలో ఎక్కితే లక్షల మంది ఉన్నారు. కానీ 32 లేదా అంత పైన ఉన్నటువంటి ఇన్ని రకాల పనులు చేసేటువంటి కార్మికులు కనీసం ఆ రోజు కూలి దొరికితే భోజనం, లేదనుకుంటే పస్తు. చూడండి సెంటర్లో చేనేతకు సహాయ సహకారాలు అందించడానికి జగన్ సర్కార్ పనిచేస్తుందని బీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిలు అన్నారు. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉక్కు నగరం ఉక్కు క్లబ్లో పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అసోసియేషన్ కార్యదర్శి చిక్కా సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ అన్ని కులాల వారికి సమన్యాయం చేసేది పాలక ప్రభుత్వం అన్నారు. పద్మశాలి సంఘం ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో పట్టుదల పెరిగి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశాలు ఉన్నాయంటూ స్పష్టం చేశారు. అసోసియేషన్కి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. అనంతరం పదవ తరగతి, ఇంటర్మీడియట్, మెడికల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, సంఘం సభ్యులు స్వర్గం పుల్లారావు, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏ రకంగా చేయాలని వచ్చి సమాజంలో దరిద్రందరినీ కూడా ప్రభుత్వంలో రావడానికి ఇంతైన అవసరం సహకారం ఇచ్చిన అవసరాన్ని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటుంది. సంఘ నాయకులతో ఈ ఉత్తరాంధ్రలోని ముఖ్యంగా విశాఖ జిల్లాలో మా తండ్రి గారికి ద్రోణరాజు సత్యనారాయణ గారికి మంచి అనుభవం ఉంది. ఎందుకంటే ఏ కార్యక్రమానికి సపన్ పాటేష్ గారు కానీ ఇంకా చాలామంది పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి పేర్లు ఇప్పుడు చెప్పడం కాదు కానీ అందరితో కూడా సన్నిహిత సంబంధాలు, మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహనటువంటి వ్యక్తి కుమారుడు కూడా, అలాగే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో. విటెలి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సముద్రంలో నౌక ప్రమాదం, 15 మందికి గాయాలు, 7 పరిస్థితి విషమం. నగరంలో శ్రావణ మాస సంబరాలు, అష్టలక్ష్మి అవతారాల్లో సందడి చేసిన మహిళలు. ప్రస్తుత ప్రభుత్వం పాలనను అటకెక్కించింది, డైల్యూవర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో వాస్పల్లి ఆరోపణ. కొనసాగుతున్న గ్రామ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమాలు, విధి నిర్వహణపై అవగాహన కలిగిస్తున్న అధికారులు. నగరంలో జెండా పండుగ సందడి, కొత్త కొత్త మోడల్లో దర్శనమిస్తున్న పతాకాలు. వేబుల్టన్ అప్డేట్స్, నమస్తే.